కొంచెం అలా అలాగా అలా అరుపులు ఇది 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 అరే ఇది 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 ఒక నిమిషం థ్యాంక్ యూ. ఇది చాలామంది అనుభవజ్ఞులు, మేధావులు, సీనియర్ పాత్రికేయులు, ఇంకా మేధావులతో కూడిన కలయిక. దీన్ని ముందు మన సంస్కారం దీన్ని గౌరవించడం, మన అరుపులు ఉత్సాహం ఉండాలి. కానీ ఒక్కొక్కరి అనుభవం కానీ ఇక్కడున్న పాత్రికేయులు కానీ సంపాదకులు కానీ మనం థియేటర్లో కూర్చొని అల్లరి చేయడానికి, రేపొద్దున మీరు ఇంకొక సినిమా చేయమని అనటానికి, ఇవన్నిటికీ కారణం ఇలాంటి మేధస్సు ఉన్న మన అశోక్ తేజ, సుద్దాల అశోక్ తేజ గారి దగ్గర నుంచి, పెద్దలు పరుచూరు గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి, ఇలా ఎంతోమంది అనుభవజ్ఞులు వారు రాసే, వారు చెప్పే, వారు రాసే కథలు కానీ వారి కలంలో నుంచి వచ్చిన ఆ వాక్యాలే ఈరోజు మనల్ని మీ అందరికీ దగ్గర చేసింది. అందుకని అలాంటి మేధావులకి మన సంయమనంతో గౌరవించి మనం కామ్గా వింటే, నిశ్శబ్దంతో నిజంగా వాళ్ళకి నిజమైన గౌరవించినట్టు అవుతుంది. అందుకని మీ అందరికీ ప్రత్యేకించి సంయమనంతో విందాం. ఇది అన్ని మైత్రుల కంటే సాహితీ మైత్రి చాలా గొప్పదని చెప్పి ఎప్పుడు నాకు ఒక సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నాగేంద్ర గారు అనుకుంటే, ఇప్పుడు వచ్చిన నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు నాకు ఒక పుస్తకం మీద రాసి ఇచ్చారు, పుస్తకం గిఫ్ట్ ఇచ్చారు ఆ గారు. అందుకు ఆ వాక్యం గుర్తుండిపోయింది నాకు. నేను చిన్నప్పుడు అంటే నాకు ఇలాంటి మేధావులు, ఇలాంటి పెద్దలు, ఇలాంటి కవులు, కళాకారులు వీళ్ళందరి మధ్య మాట్లాడటం నాకు నిజంగా కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత బిడి ఉంటుంది. అంటే వాళ్ళందరూ జ్ఞాన సరస్వతులు, వాళ్ళు జ్ఞానాన్ని సముపార్జన చేసిన వాళ్ళు. వారి మధ్యలో కూర్చొని నేను ఏదైనా మాట్లాడాలంటే అది చాలా బలమైన చాలా సాహసమే నాకు అది. అందుకే నేను ముఖ్యంగా చాలామందిని ఎదుర్కోగలం కానీ ఒక లక్ష మెదళ్ళని కదిలించగలిగే ఒక కవిని ఎదుర్కోవడం కానీ ఒక కళ, ఒక రచయితను ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటి లక్షల కోట్ల మెదళ్ళని కదిలించగలిగే వ్యక్తులు ఏ ఒక్కరు కూడా ఒక్కొక్కరిని చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో ఇలాంటి వ్యక్తులకి నా పట్ల నాకు అపారమైన గౌరవం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.